జూలై 16వ తేదీ రోజు రాబోతున్నటువంటి చంద్రగ్రహణం యొక్క సమయం, ఇంకా ఆ రోజు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. శ్రీ వికారి నామ సంవత్సరంలోని ఆషాఢమాసంలోని 16వ తేదీ రోజున, అంటే శుక్లపక్ష పౌర్ణమి తిథి కలిగినటువంటి రోజున, అంటే జూలై 16వ తేదీ మంగళవారం రోజున పౌర్ణమి తిథి ఉంటుంది. ఆ రోజున మన భూమండలం సంపూర్ణ ఖండగ్రాస చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది. ముఖ్యంగా ఇది కేతుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం. ఈ రోజున పౌర్ణమి తిథి మరుసటి రోజు ఉదయం 3:08 వరకు కూడా ఉంటుంది. అందులోనూ మంగళవారం రోజు, ఇంకా గురు పౌర్ణమి రోజు రాబోతున్నటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క సమయం, ఇంకా దానికి సంబంధించి పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటో చూద్దాం. జూలై 16వ తేదీ రోజు మన భూమండలం ఎదుర్కోబోతున్నటువంటి ఖండగ్రాస చంద్రగ్రహణం మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అందుకే ఇది మన భారతదేశానికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా తూర్పు ఈశాన్యంలో మొదలైనటువంటి ఈ గ్రహణం వాయువ్యంలో ముగుస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహణం అనేది 1:30 అంటే మంగళవారం రోజున 1:30 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం, అంటే బుధవారం రోజున ఉదయం 4:29 వరకు కూడా ఉంటుంది. మొత్తంగా కూడా 2:59 ఉండేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశానికి వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున ఉత్తరాషాఢ నక్షత్రం, ఇంకా ధనుస్సు రాశి, మకర రాశిలో జన్మించిన వారు అస్సలు చూడకూడదు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు కూడా అస్సలు చూడకూడదు. ముఖ్యంగా వారు ఈ గ్రహణాన్ని చూడడం అనేది వారికి అంతగా అనుకూలించే విషయం కాదు. అలాగే అది వారిపైన చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది. అలాగే ఈ గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో, అంటే 1:30 నుండి 4:29 మధ్యలో మనము డైరెక్ట్గా దీనిని చూడకుండా ఉండడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సు రాశి, మకర రాశి వారిపైన ఈ గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహణం మన భారతదేశానికి వర్తిస్తుంది కాబట్టి గ్రహణానికి సంబంధించి పాటించవలసినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా ఈ రోజున మన భారతదేశంలోని వ్యక్తులందరూ కూడా పాటించవలసి ఉంటుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.